ఏంటి భరత్ ఇంకా రాలేదు? పిక్చర్ చూడవే వస్తాడులే, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అనుకోకుండా రోజు మీట్ అవుతున్నాం కదా. అవును సార్. కౌంటర్లో మీ వెనకాల ఉండే టికెట్ తీసుకున్నాను, మీరు అసలు పట్టించుకోనే లేదు. చూడలేదు సార్, సారీ. హాస్పిటల్లో ఈరోజు నీకు లీవా సుసి? నేను హాస్పిటల్లో వర్క్ చేయడం మీకెలా తెలుసు? నీ పేరే నాకు తెలీదు, నే కనిపెట్లా? నీ గురించి మొత్తం నాకు తెలుసు సుసి. నా గురించి మీకేం తెలుసు? హే సుసి, సారీ కొంచెం లేట్ అయింది. మీరు సినిమా చూస్తూ ఉండొచ్చు కదా, రండి. భరత్ ఏమైంది? ఏం లేదు, రా పోదాం. లేట్గా వచ్చాను కోపమా? అది థియేటర్లో ఒక చిన్న ప్రాబ్లం అందుకే. ఏమైంది? నా గురించి మీకేం తెలుసు? ప్రైవేట్ హాస్పిటల్లో నాలుగేళ్ళుగా స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నావు, అప్పుడప్పుడు హోమ్ నర్స్గా కూడా పనిచేస్తావు. మీ నాన్న రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, 5 ఏళ్లకు ముందు మీ అమ్మ క్యాన్సర్తో చనిపోయారు. మీ ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వెక్కువగా యూజ్ చేసేది క్యావ్లిన్ కింగ్ పర్ఫ్యూమ్, కానీ ఈరోజు యూజ్ చేయలేదనుకుంటా? ఖాళీ అయిందా? అలా చూడకు సుసి, కోపంలో కూడా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నీ మీద మర్యాద ఉండేది, ఇండీసెంట్గా బిహేవ్ చేయకు. అయ్యో భరత్ వద్దు. పక్కకి తెరవయ్యా. అతను కాదు, వెళ్ళిపోయినట్టున్నాడు. ఏ ఏం చూస్తున్నావు, పక్కకెళ్ళు. ఎందుకంత కోపం నీకు? వదిలి, వాడు మళ్ళీ కనిపిస్తే చెప్తాను. రా వెళ్దాం. రెడీయా? రెడీ సార్. 5 నిమిషాలు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. ఎంత సీసీ సార్? 1000 సీసీ. అప్పు రేట్ ఎంత? ఆన్ రోడ్ 15 లాక్స్ అయ్యింది. ఇంత కాస్ట్లీ బండిని ఒక ఆర్డినరీ మెకానిక్ ఇచ్చి ఎవరైనా సర్వీస్ చేయమంటారా సార్? సాధారణంగా చేయించరు, చిన్న సౌండ్ అడ్జస్ట్మెంటే. సర్వీస్ సెంటర్ బాగా దూరం. బండి నడిపేటప్పుడు అలా ఎగురుతూ ఉన్నట్టుంటుంది కదా, మబ్బుల్లో తేలుతున్నట్టుంటుంది. ఏయ్ వీడు వాడే కదా, భరత్ చెప్పే సైలెంట్ కౌంట్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్స్. అన్న పక్కనుంటే వదినికి ఎవరు కనిపించరనుకుంటా. రే లవ్ అంటే అదేరా. ఈవినింగ్ ఈ షర్ట్ వేసుకుంటా. హే తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు? నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు తెలుసు కదా. నాకుంది, నువ్వు వస్తున్నావు. థ్యాంక్స్. సార్ బైక్ రెడీ. ఓకే. ఎందుకనే వాడి గురించి భరత్తో చెప్పలేదు? మీలాగా ఆలోచించకుండా మాట్లాడమంటావా? బర్త్డే రోజున వాణ్ణి సమస్యల్లో ఇరికించడం నాకు ఇష్టం లేదు. నేను వస్తాను. బాయ్. హే
వెతుకుంటూ వచ్చి గిఫ్ట్ ఇచ్చావంటే సిన్సియర్ లవ్ అనుకుంటా? వాణి నీ నుంచి దూరం చేస్తే బాగా ఫీల్ అవుతావు అనుకుంటా? నేను అలాంటి విలన్ పనులు చేయకుండా ఉండాలంటే నువ్వు నాకు ఓ గిఫ్ట్ ఇవ్వాలి. అది షర్ట్ కాదు బేబీ, వన్ నైట్.